మన బీజేపీ జిల్లా అధ్యక్షులు నారని తాతాజీ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మనందరిలోనూ కొత్త జోష్ వచ్చింది. ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా ఏర్పడింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఇలాంటి సందర్భంలో మనందరం కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆరుమెల్లి రాధాకృష్ణ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస వర్మ గారిని కూడా ఒకరికి కమలం గుర్తు మీద ఒకరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. మన అధినాయకులకు మన మీద ఎంత నమ్మకం అంటే ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తామని, పార్లమెంట్ సీటు గెలుస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ధీమాగా చెప్తున్నారంటే మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, ఈ నమ్మకాన్ని 13 వరకు ఎక్కడా కూడా విశ్రమించకుండా, ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకుండా 13 వరకు ఇదే తీసుకెళ్దాం. తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల అభివృద్ధి వైపు తీసుకెళ్తారు కాబట్టి మనందరం కూడా ఏదైతే 13 వచ్చే ఎన్నికల కోసం నిరంతరం పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే తణుకు ప్రజానీకం, తణుకు యువత చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఏ సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తులు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చేసినటువంటి అరాచకాలు కానీ, వారు చేసినటువంటి ఘోరాలు కానీ ఈ రాష్ట్రంలో మరే మంత్రి చేయలేదు. అలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పేటువంటి సమయం మనకి వచ్చింది, అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ మన కూటమి అభ్యర్థి ఆరుమెల్లి రాధాకృష్ణ గారిని గెలిపించుకుందాం, పార్లమెంటులో శ్రీనివాస వర్మ గారిని గెలిపించుకుందాం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోదీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ అన్న, బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత, బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత, ఆరుమెల్లి నాయకత్వం, శ్రీనివాస వర్మ నాయకత్వం, భారత్ మాతాకి జై హింద్. బాబు సాంగ్ పెట్టమ్మ.